ఓకే, నెక్స్ట్ మీ మీ టాపిక్ విషయానికి వద్దాము. నిర్మల్లో మీరు చేసిన రాముడు చిన్నయ్యన సీత మీ చిన్నమ్మ నానిది ఏదైతే వ్యాఖ్యలు చేశారో, పెద్ద దుమారం, చాలా పెద్ద చర్చ జరిగింది, గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళింది. మీ మీద సామాన్య జనం కూడా కొంతమంది ఏ అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా అని ఒక చర్చని కొంతమంది తీసుకొచ్చారు. స్టిల్ ఈ పార్ట్ ఈ సమయానికి కూడా మీరు మీరు చేసిన వ్యాఖ్యల్ని సమర్థించుకుంటున్నారా? సమర్థన కాదు, దాన్ని బీజేపీ కోణం నుంచి చూడొద్దు. బీజేపీ అట్లనే చేస్తుంది, ట్రోల్ చేసేది అట్ని. ఇప్పుడు పాకిస్తాన్ ప్రేమిస్తా అనే దాన్ని వీడియో చూడండి మీరు. ఇప్పుడు వీళ్ళను రాముని చిన్నయ్య లేకపోతే సీత చిన్నమ్మ అనేదాన్ని రామునికి వ్యతిరేకంగా సీతకు వ్యతిరేకంగా ఎట్లా ట్రోల్ చేస్తున్నారు వీళ్ళు? ఊకనే మోతికాడ బయట పెట్టుడు, దాయకర్ హిందువులను తిడుతుండు, నువ్వేమంటావు అమ్మా అని అంటే హిందువులను తిడుతుండే, అట్టడుగుతాయి కానీ డామ్ దూమ్ అని డాష్ డాష్ డ్యాజ్లు వస్తాయి. ఇవన్నీ బీజేపీ మార్పు. నాకు మనోడు శేఖర్ అని సగర సంఘం అధ్యక్షుడు చేసిన నానా, మీరు చేసిన కామెంట్స్ ఇట్లా ఉన్నాయి, మరి ఇట్లా వస్తున్నది, మాకు ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు నేను అప్పుడు ఎమ్మటే వీడియో పెట్టిన. బీజేపీ తను రాముడిని ఓన్ చేసుకోవడానికి నేను కాదను, ఈ పార్టీ అయినా ఓన్ చేసుకోవచ్చు. రాముడు ఒక పార్టీ ఒక పార్టీకో ఒక మతానికో ఒక మతానికో కూడా పరిమితమైన వాడు కాదు. సో ఆ పరిస్థితుల్లో మీకేం సంబంధం రాను, ఆయన మీరే ఓన్ చేసుకుంటారు, అందరూ ఓన్లు కదా. రాముణ్ణి కానీ కృష్ణుని కానీ శైవాన్ని కానీ నువ్వు వాడే హక్కు నీకు లేదు అకార్డింగ్ టు ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ సరే ఉన్న పరిస్థితులలో సెంటిమెంట్స్ రగులుచొద్దనే ఉద్దేశం, సెంటిమెంట్ రెచ్చగొట్టినట్టు ఉండొద్దని కూల్గా ఉంటున్నది. ఆ పరిస్థితిని నేను మాకు రాముడు మా చిన్నయ్య మాకు పెద్దయ్య నీకేంది అంటాడు, మరి నాకెవరు? ఓకే, వాళ్ళకేమో రాముడు ఏది మతం కాబట్టి కావచ్చు కాక, అసలు మా ఇంట్లో మొత్తం రామనే ఉంటుంది కదా, మరి మాకేమవుతాడు? అంటే వాళ్ళు ట్రోల్ చేయడం అంటే బీజేపీని తిడితే రాముని తిట్టినట్టే, బీజేపీని తిడితే రాముని తిట్టినట్టు, మోడీని అమిత్ షాని తిడితే దేవుని తిట్టినట్టే. ఇది క్రియేట్ చేస్తారు వాళ్ళు. నేను చెప్పిన ఎవరో ఫోన్ చేస్తే అనా మీరు క్రిస్టియన్స్ కదా అన్నా మీరు, అందుకని నా అయ్య పేరే రామలక్ష్మయ్య, ఓకే, మా అమ్మ పేరు జానమ్మ, సరే ఆమె క్రిస్టియనే, మా మమ్మీ క్రిస్టియనే, ఆమె కన్వర్ట్ అయింది, కానీ మా డాడీ రామలక్ష్మయ్య, ఆయన రాముని యక్షగానాల్లో రాముని పాత్ర, కృష్ణుని పాత్ర, అర్జునుడు, సత్యహరిశ్చంద్రుడు పాత్ర వేసి ఫేమస్ మా డాడీ మా ప్రాంతంలో. ఇప్పుడు నా కూతురు పేరు మా డాడీ పేరున్నది అనేది కాదు, ఆత్మజ రామ్ అని పెట్టుకున్నా. ఆత్మజ అంటే జనక పుత్రిక అన్న, ఆత్మ నుంచి జనించింది అనమాట, అంటే అంతే సీతారాం అన్నట్టు. ఓకే, మా ఇంకో పాప పేరు ముక్తాశ్రీ, అది అంటే స్వేచ్ఛ. కానీ మా చిన్నగాని పేరు, కొడుకు పేరు జానకిరామ్ వినయ్, ఏజేఆర్ వినయ్. ఓకే, వాడు జానకిరామ్ జానకిరామ్ అని పిలుస్తున్నాడు, నా పేరు వినయ్ అని పిలవాలంటున్నాడు. నేనేమో మా మమ్మీ డాడీ నేమ్ కలిసి వస్తుంది కదా అని. ఇప్పుడు మా మమ్మీ కూడా, మా మమ్మీ వాళ్ళ డాడీ ఎప్పుడు డైవర్ట్ అయి ఉన్నప్పటికి కూడా మా మమ్మీ మా డాడీ ఎప్పుడు కూడా ఈ మతం విషయంలో ఎప్పుడు వాళ్ళు కొట్లాడు. నేను పోతే అంటుంది ఎందుకయా వాళ్ళతో పంచాయతీ నువ్వు అంటే, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఇది లేదు. ఇక అంతకుముందు వీళ్ళు ఏం చేసిండ్రు, దయాఖాన్ చేసిండ్రు కదా, దయాఖాన్. ఇప్పటికీ మా సోషల్ మీడియా మిత్రుల్ని ఈ ట్రోల్ టీం చెప్తున్నా, నేను చివరికి ముస్లిం నా క్రిస్టియన్ తేల్చమంటున్నారు. ఓకే, దయాఖాన్ దయాఖాన్ ఏమంటున్నారు ఇప్పుడు? ఏంది జై జీసస్ అని పెట్టింది కదా, జై జీసస్ ఏదో ఏడ అన్న కదా మన ఏడ ఓఫీర్ మినిస్ట్రీస్కి పోయినా, ఆడ ఏం చెప్పినా జై భీమ్, జై భారత్, జై జీసస్ ఇది ఉంటుంది. వాడు జై జీసస్ కట్ చేస్తాడు, వానికి కావాల్సింది ఏంది? ఇప్పుడు దీంట్లో కూడా రాముడు మీకేమైనా చిన్నయ్య, సీత మీకేమైనా చిన్నమ్మ అన్నది కానీ కట్ చేస్తాడు అంతవరకే. అవును, మాకు చిన్నమ్మే చిన్నయ్య, నువ్వే ఈడేవాడు అన్నది వస్తాయి. అంటే వాళ్ళని టెంప్ట్ చేసే విధానం ప్రజల్ని ఎట్లా మభ్య పెడుతుంది బీజేపీ లేకపోతే ఈ వాళ్ళ ట్రోల్ టీమ్స్? దాదాపు నేను అనుకుంటున్నా 1000 మంది పైచిల్కు ఉంటారు వాళ్ళ. నేను అనుకోవడం మీరు ఫస్ట్ టైం ఇంత పీక్ లెవెల్ ట్రోల్ ఎదుర్కొన్నాను. పాకిస్తాన్ ప్రేమి వారం, ఇప్పుడు వారం ఆ రాజసింగ్ తిట్టినప్పుడు 1 వారం, అంటే బీజేపీని తిడితే మనం హిందుత్వాన్ని అన్నట్టే. నేనంటున్నా హిందూ మతం లేకపోతే హిందుత్వం హిందూయిజం అనేది
అది విశ్వజనీనం, ఏ ఒక్కనిది కాదు. నా పాయింట్ ఏంటంటే అసలు ఆ దాంట్లోకి వెళ్ళడం దేనికి? అలా అంశాన్ని అక్కడ అన్నది ఏంటిది? ఒరే నాయన, మేమే హిందువులం మేమే హిందువులం అంటుండేంద్రా మీరు నాయన, మీరు అది పెట్టి చెయ్యొద్దు అట్లా. ఏమో మీ సినిమా మీ సిన్నయ్య నటి చేస్తున్నారు, ఏంది ఇది కథ, అందరి వాడు కదా రాముడు, ఇది నా కాన్సెప్ట్, దాన్ని అమ్మ బీజేపీలని అన్నాడు రా అంటే రెండు యాంగిల్ కూడా మీరు దాన్ని కంటిన్యూ చేస్తూ మోడీని కూడా టార్గెట్ చేశారు. ఇప్పుడు ఎక్కడ ఎక్కడ ఫీల్ అయ్యారని మీరు అనుకుంటున్నారు వాళ్ళు? మోదీ అమిత్ షా గారిని తిట్టడం వల్ల వాళ్ళ భార్య అన్న లైన్ ఒకటి తీసుకొచ్చారు. నేనేమన్నా అంటే రాముని వారసత్వం, రాముడు తన భార్యను కోల్పోతే జీవితాంతం, జీవితాంతం చివరికి సీతమ్మ రాదు. ఏది లవకుశులను రామునికి అప్పచెప్పి తను మళ్ళీ భూగర్భంలోకి పోతుంది. అంత వేదన పడ్డ రాముడు ఎక్కడ? మా చిన్నయ్య ఇప్పుడు మా మోదీ, మా చిన్నమ్మని ఎందుకు వెళ్ళుకోవట్లేనా, ఇది వాళ్లకు కనెక్ట్ అయింది అంటే బాగా ఇబ్బంది పెట్టింది. నేనేమంటానంటే నాకు ఎందుకు మోదీ గారి మీద, మామూలుగా తను ఓబీసీ కాబట్టి మొదటి నుంచి కూడా చాలా డిబేట్లలో కూడా మోదీ గారిని ప్రొటెక్ట్ అండ్ ప్రొటెక్ట్ కాదు, కొన్ని నిర్ణయాలు నేను హర్షిస్తుంటిని. హర్షిస్తున్నప్పుడు మా వాళ్ళు ఇబ్బంది పడేది, ఏంది మోదీని ఇట్లా అంటాడు ఏంది అని. ఎందుకంటే ఒక ఓబీసీ ఆ స్థాయికి, సరే కన్వర్టెడ్ ఓబీసీనా ఓబీనా అదన ఓబీసీ దేశానికి ప్రధాని కావడం ఒకటి. కానీ మొన్న మోదీ గారి మాతృమూర్తి చనిపోయినారు. చనిపోయినప్పుడు ఫస్ట్ రైట్ కోడలికి ఉంటుంది ఇంట్లో, ఎందుకంటే తన తదనంతరం ఇంటిని చూసే బాధ్యత హిందూ ధర్మం ప్రకారం భార్యకే ఉంటుంది, మోదీ గారి భార్య అయిన ఆమెకే ఉంటుంది. తన అత్తను చివరి చూపు చూడడానికి కూడా రానియాలి, అరెస్ట్ చేసిండ్రు. అప్పుడు నాకు మంచి అభిప్రాయం అనిపించలేక, ఆమె బర్త్ రైట్ అది అఫ్కోర్స్, లేకపోతే మ్యారిటల్ రైట్, నీతో పెళ్లి జరగడం ద్వారా ఆమె గారికి వచ్చిన హక్కును కాలరాశి పరిస్థితి చేసే, దీన్ని పోల్చుకుంటే హత్రాసులో కూడా హిందూ ధర్మం ప్రకారం ఖననం చేసేటప్పుడు భర్త ఉంటే భర్త చివరి చూపు చూసి చితికి మంట అంటిస్తాడు, లేకపోతే తల్లిదండ్రులు. అవును, ఒక ఈ మిడ్ నైట్ తీసుకొచ్చి 4 o'clock ఖననం చేసిండ్రు హత్రాసులో. ఇట్లా ఈ సంఘటనలు కొన్ని బీజేపీ చూస్తే, నేను అందుకనే మొన్న మనంతో ఎన్వీఎస్ ప్రభాకర్తో అన్నా, నన్ను ఒకసారి ఆ సంఘానికి తీసుకపోరు, అసలు ఏంటి ఏమిస్తున్నారు ఈ సమాజానికి మీరు మెసేజ్? హిందుత్వం మాదే అంటున్నారు, హిందూ మతం మాదే అంటారు. హిందుత్వంలో ఈ పరిస్థితులు ఉండవు. ఓకే, ఇప్పుడు మోదీ గారి సతీమణి మీద చర్చే ఉండదు. నేను అయోధ్య రాముని కూడా నాకు ఎందుకు అంటే బాలరాముని అని పెట్టిండ్రు, ఒక రాముని ఒక్కడిని చిన్న రాముని పెట్టిండ్రు. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఏది చూస్తుంది? అయోధ్య రామాలయాన్నే చూస్తుంది. ఎవరు కనపడతారు? ఒకటే రాముడు కనపడతారు. కానీ తన ఆదర్శమే ఎక్కడ? నేను అందుకనే రామయాత్ర అని అసలు ప్లాన్ చేసుకుని, ఇప్పుడు అంతా సెంటిమెంట్స్ అయితే అని ఎన్నికలకు ముందు ఏం చేద్దామని, ఇప్పుడు ఎలక్షన్స్ కంటే ముందే, ఇప్పుడు మన గోల్కొండ రామదాసును బందీకానాలు పెట్టిన కాంచి ఇట్లా మహబూబ్నగర్ నుంచి పడి కర్నూలు అని ఇట్లా పోయి తిరిగి మళ్ళీ నుంచి ఇట్లా గుంటూరు మీద ఇటు నల్గొండ వచ్చి ఇట్లా భద్రాచల రాముని కాడికి పోవాలని రామయాత్ర అనుకున్నారా? రామయాత్ర అనుకున్న భవిష్యత్తులు ఉందా? భవిష్యత్తులు ఉండొచ్చు, ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సీతా సమేత లక్ష్మణ ఆంజనేయుడు ఉంటది మన కాడ, ఇక్కడి నుంచే తను బలరాముడైండు. బాలరాముడు అంటే బలరాముడు ఇక్కడి నుంచే శ్రీలంకకు పోవడం, ఇక్కడనే వనవాసం చేయడం, ఇది నాకు దీనికంటే ముందే ఉండే. మా ముఖ్యమంత్రి గారు పర్మిషన్స్ కొరకు కూడా చూసినా కానీ, ఇక మనమే ఏదో ఓట్ల కొరకు హిందుత్వాన్ని పెంచినట్టు ఉంటుంది. ఎందుకు ఇది? దీంట్లో ఇంకో కోణం కూడా ఉన్నది. రామదాసును ఫస్ట్ వ్యతిరేకించింది ముస్లిమే, తనను బందీకానాలకు తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ రాజు ఆయన కళలు వచ్చి, రాముడు కళలు వచ్చి నా గుడిని కట్టమని అనక రామదాసుని తీసి ఆయనే గుడి కడతాడు. ఆయనే ప్రతి సంవత్సరం భద్రాద్రి కళ్యాణానికి ముత్యాలు తీసుకుపోతాడు. ఓకే, అదే పరంపర ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది, తెలంగాణ ప్రభుత్వం కూడా చేస్తున్నది. ఇది సెక్యులర్ రామ, ఇక్కడ హిందూ ముస్లిం లేదు. ఎందుకంటే ఒక ముస్లిం కింగ్ రామాలయ నిర్మాణం, అది కూడా ఒక వరల్డ్ ది బెస్ట్ రామ లివింగ్ ఏరియా నాకు తెలిసి. ఇప్పుడు మనం పర్ణశాల నుంచి మొదలు పెడితే అదంతా నాకు తెలుసు కదా. ఏదోనేమో నాకు అర్థం కాదు, వీళ్ళు ఒకటే రాముడు అంటే మాకే సంబంధించిన వాడు, మావాడు అంటే నా ఇంట్లోనే రాముడు, రాడు మా డాడీ నన్ను కన్నోడే రాముడు
నా తండ్రే రాముడు కదా, కాబట్టి కన్వర్ట్ కాదు కదా. నేను ఇప్పుడు మొదటి నుంచి దాంతో నా పేరు కూడా మార్చిండు మా డాడీ, ఇంకా దయాకర్ అని మార్చింది డాడీ. ముందు ఏముండే? ముందు డేవిడ్ అని ఉండే. మదర్ అప్పుడు అయితే దాన్ని బట్టి కూడా ఇప్పుడు మన కిందికి పోతారు కదా. అవునా, ఇప్పుడు బీజేపీ వాళ్ళు విమర్శించినప్పుడు ఊరికి పోతారు కదా. నేను అబద్ధం ఆడాల్సిన అవసరం లేదా? ఇంకోటి సరే, ముస్లింస్ అంటే ఏం సహకారం మనకేంది, ఎకడమిక్ ఏమి నేను క్రిస్టియన్స్ నాకు సహకరించు, హిందూస్ సహకరించు. నా ఎస్సీ అనేది నేను మాలమాలాడు అధ్యక్షునిగానే ఉన్నా కదా ఆల్మోస్ట్ ఆల్. ఇప్పుడు ఈ ఈ పరిస్థితిని వాళ్ళకి తెలుసు, కొంత తెలిసినాక కూడా ఏంది దయాకర్ అంటే క్రిస్టియన్ని ఎక్స్పోజ్ చేయాలి. అసలు మా డాడ్ కోణం వాళ్ళకి తెలియదు ఇంకా. ఓకే, ఏంది మా మమ్మీ ఇప్పుడు నెమ్మికల్ అనేది మా మమ్మీ ఊరు. ఓకే, మమ్మీ ఊరు అంటే ఇప్పుడు నేను పుట్టిన ఊరు. ఓకే, యాక్చువల్గా మా తుంగతుర్తి కుమ్మాల మా తాత వాళ్ళు వచ్చి ఇక్కడ ఈడనే ఉండే అనమాట. వాళ్ళు కల్ట్ హిందూని. సో ఇప్పుడు నేను ఏమనాలి, నన్ను ఏమంటావు నువ్వు చెప్పు, నన్ను అనాలి. ఫాదర్ ఇదే వస్తుంది కదా, తల్లిది కూడా తీసుకోవచ్చు. బట్ తండ్రి వైపు నుంచి పక్కనే పెట్టండి. అసలు వీడు ముస్లిం కూడా చేసిండు కదా దరిద్రుడు, వీడు దయాకర్ అని అప్పుడు ఏం చేస్తాడు తెలుసా, ఇమ్రాన్ ఖాన్ తో పెళ్లి చేస్తాడు నాకు అప్పుడు. ఇమ్రాన్ ఖాన్ మీద కూడా లేదా కోపం. అదే అదే, నా పక్కన లేడీ వేసి వేసి నా బొమ్మ పెడతాడు. అంటే ఇది ఇది ఎవరిదంటే రఘు, మీరు తెలుసుకోవాలి. పూజలు ఇవన్నీ చేస్తుంటారా? నువ్వు రాలేదా ఒక దానికి? ఏం యాగం చేసిన మీరు? కాళశ్యామల పూజలు చేసిన, ఇక్కడ కాదు శ్రీకాళహస్తి చేస్తుంటా నేను. తిరుపతి నేను ఏడ గుండు కొట్టించుకొని తిరుపతి పోతే టెంప్ట్ అవుతా, అలా కళ్యాణ కట్ట దాటక ముందే మళ్ళీ ఆగిపోతుంది గుండు అవుతుంది. సో వీళ్ళ కొరకు మనం సర్టిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అన్నిటికంటే ఏంటంటే, నేను వీళ్ళను ఫండమెంటల్ అంబేద్కర్ ఇస్ట్లు అనుకుంటారు వాళ్ళు. ఓకే, నేను అంబేద్కర్ ఇస్ట్లతో కూడా ట్రోల్స్ ఎదుర్కొన్నా, కాకపోతే అది ఎక్కువ ఎక్స్పోజ్ కాదు. వీడు అంబేద్కర్ అంటాడు, పూజలు చేస్తాడు, యజ్ఞాలు చేస్తాడు, వీడెవడు రాబాయ్. నేను హిందుత్వంలో ఉండే ఆ సర్వజనీనతను ప్రేమిస్తా కాబట్టి నేను హిందూ దేశంలో ఉన్నా, నేను హిందూగా హిందూ ఆచారాలను సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించే ఒక మానవీయ కోణం ఉంది. మన వే ఆఫ్ లివింగే హిందూ. ఇక్కడ పుట్టిన ముస్లిం అయినా, ఇక్కడ పుట్టిన క్రిస్టియన్ అయినా, ఇక్కడ పుట్టిన బుద్ధిస్ట్ అయినా, ఎవరైనా హిందూ సాంప్రదాయాలనే ఫాలో అవుతారు అకార్డింగ్ టు ఏమంటాము మనుధర్మశాస్త్రమే. ఇంకా మనువు గురించి కూడా భవిష్యత్తులో చెప్తా ఏం చేసారు మనువుని అని. ఎందుకంటే ఇదంతా ఆర్యన్ కల్ట్ నుంచి వచ్చిన మైండ్ ఇది, మన డిఎన్ఏ కాదు ఇది. ఇంకోటి అంబేద్కర్ అనగానే కనెక్ట్ అయ్యేది వీళ్ళకి ఏంటంటే మనువుకు వ్యతిరేకం అనే కాన్సెప్ట్ వస్తుంది. మనువు కూడా ఆ రోజు చేసింది ఏంది, బ్రహ్మగానం కలిగిన వాడు బ్రాహ్మడు, నువ్వు క్షాత్రం ఉన్నవాడు క్షత్రియుడు, నీకు దమ్ముడిని కొట్లాడు కూడా దేశం నీదైందనుకో, ఒక రాజ్యం నీదైందనుకో, నువ్వే క్షత్రియుని. వ్యాపార కళ ఉన్న ప్రతి ఒక్కడు వైశ్యుడే. వృత్తి కులాలు ఇప్పుడు మనం బీసీలు అనేది. కానీ దీంట్లో నేను ఒక ఒక అబ్జర్వ్ చేసిన కాల్స్ని ట్రోల్స్ని కింద కామెంట్స్ని చూస్తే మన బీసీ సోదరులు ఎక్కువ దీంట్లో వచ్చిండ్రు. చరిత్రలో ఆర్యుడు ఈ దేశంలో సామంతులైన బీసీలతోనే అక్యుపై చేసిండు ఇండియా. ఆర్యుడెవడు? బ్రిటిషోని మాదిరిగానే, మొఘళ్ళ మాదిరిగానే ఆర్యుడు కూడా ఈ దేశానికి వలసి వచ్చినోడు. వాడిని పట్టుకోవట్లే, మనం వాడు చాలా పురాతనంగా వచ్చిండు. వాడు ఏం చేసిండు, స్లోగా ఇక్కడున్న బ్రాహ్మణుల యొక్క తెలివిని, కుల ఎవరైనా సరే బ్రాహ్మణుల తెలివిని బట్టిండు, దాంట్లో పరకాయ ప్రవేశం చేసిండు, ఆర్య బ్రాహ్మణ అనిపించిండు. క్షత్రియులు ఎవరైతే ఉంటారో, రాజులు ఎవరైతే ఉంటారో, వాళ్ళ దాంట్లో పోయిండు, ఆర్య క్షత్రియ అయిండు, ఆర్య వైశ్య అయిండు, అగ్నిహోత్ర హౌజులు వచ్చినాయి. ఇక్కడ ఏం జరిగిందంటే, నేను చరిత్రను చదువుకుంటే మన సినిమాను చూస్తే నీకు కొంత అర్థమైంది. ఈ దేశం కానివాడైనా ఆల్మోస్ట్ ఆల్ జర్మన్ అంటే సువస్తు నది తీర ప్రాంతం నుంచి వచ్చిండు. వీళ్ళు ఇక్కడ వచ్చి మన వాళ్ళని విడగొట్టి చేసిండ్రు. పోయినాయి బీసీ రాజ్యాలే, పోయినాయి బీసీ బీసీ కులాలకు ఏమైనా వృత్తులు వచ్చినాయి, అంతే రాజ్యాలు ఎగిరిపోయాయి. ఏది బట్టలు ఉతుకుడు, నెయ్యాలే, పద్మశాలీల పంచాయతీ ఏంది చివరికి. పద్మశాలీలు అనేది పెద్ద రాజులు కదా ఇక్కడ ఈ దేశంలో. ఇప్పుడు యాదవులు ఇప్పటికి కూడా కింగ్స్గా ఉన్నారు కదా, వీళ్ళని బానిసలం చేసినోడే ఆర్యుడు. ఆర్యుని అంశతో ఆలోచించేటోళ్ళే ఇప్పుడు నా లాంటి వాళ్ళ మీద వ్యతిరేకత చేస్తారు. ఇప్పుడు నేను అంటున్నా, ఇప్పుడు ఈద్గా కనపడింది అనుకోండి, లేకపోతే ఎక్కడైనా ముస్లిం ఏదైనా పండుగలు కనపడ్డాయి అనుకో, పిలిస్తే పోతాం. వీళ్ళు పోరు,
ఎందుకు ఇక్కడ ఇక్కడ మనం హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని ఎందుకు వచ్చిందంటే, కర్మ కొద్ది ఏమైందంటే ముస్లిం ఇన్వేడర్స్ వచ్చినప్పుడు బీసీలనే కొట్టిండ్రు, కొట్టి ముస్లిమ్స్గా మార్చిండ్రు. ఎక్కడి నల్ల ముఖాలు ఎక్కడి ముస్లిమ్స్కు? ఎక్కడో మిడిల్ ఈస్ట్ ఏరియాల నుంచి వచ్చిన వాళ్ళ వీళ్ళు క్రిస్టియన్స్ వచ్చిండ్రు. వాళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళ పరిపాలన కొరకు వీళ్ళు బీదలు ఉంటారు కదా, ఎస్సీ ఎస్టీ బీసీలు ఉంటారు కదా, వాళ్ళ కాలనీస్కి పోయి వాళ్ళకే ఇళ్ళు ఇవ్వడం, వాళ్ళకే బట్టలు ఇవ్వడం, వాళ్ళకే ఇంత ముద్దుడు పెట్టేసరికి వాళ్ళ ప్రేమతో వీళ్ళు ఇంటి వైపేమో గుడికి రానియాలి అంటరానితనంతో, అటువైపేమో ఆర్థిక లేమి రాజు మళ్ళీ ఆయన ఎవరు వచ్చిన ఆయన ఊకనే రాలేదుగా. ముస్లిం రాజు కూడా ఇప్పుడు కాసిం రాజు ఇలాంటి వాడు ఉన్నాడు, వాడు రాకముందే సుంతి చేసుకొని కూర్చున్నారు, వాడు రాకముందే బురకేసుకొని కూర్చున్నారు. ఎందుకు సచ్చుడు ఎందుకు బతికిపోతే పోలా అని. అంతే ఇప్పుడు ఇంతమంది ఉంటే ఇప్పుడు కాసిం రాజు దీన్ని పాకిస్తాన్గా మార్చాలని చూసిండు, మధ్య పాకిస్తాన్గా. కానీ ఇక్కడ హిందూయిజం పోయిందా, ఇక్కడున్న చరిత్ర పోయిందా, ఇక్కడున్న హిందువులు పోయిండ్రా? అయితే దీనికి మేము ఛాంపియన్స్ అని వస్తారు వీళ్ళు మా వాళ్ళు ఎవరు బీజేపీ వాళ్ళు. ఏం బాధపడకండి, కొంతమంది మాత్రం బాధపడ్డారు, ఫీల్ అయ్యిండ్రు దయాకర్ లాంటి వాడి నుంచి ఈ ఈ ఈ మాటలు రావద్దని కోరుకున్నారు. వాళ్ళకు మాత్రం డెఫినెట్గా ఇంకోసారి అలాంటి ఏది కాంట్రడిక్షరీ రాకుండా చేస్తా. కానీ దాని పేరు మీద బీజేపీని బీజేపీ రాజకీయ విమర్శలు చేయకుండా ఉండలేము. ఓకే, అది ఒక పార్టీ, బీజేపీ ఒక పార్టీ, మోదీ గారు ఒక ప్రధానమంత్రి, ప్రధానమంత్రిగా వారికి ఇచ్చే గౌరవం ఉంటుంది. కానీ నేను అంటున్న ఒక మాట ఎందుకు ఆయన మీద కూడా అంటే, గిన్ని కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు పక్కన పెట్టు, రాజ్యాంగాన్ని మారుస్తా అని అనేటువంటి మీద ఏం చర్యలు ఉన్నాయి, రిజర్వేషన్లు మారుస్తా అనేటువంటి మీద ఏం చర్యలు ఉన్నాయి? ఇలా ఇంత హింస ఇక్కడ జరిగింది, తెలంగాణ ప్రాంతంలో రైతులు చచ్చిపోయిండ్రు, ఇంత ఇంత అన్యాయం జరిగింది, ఏం చేసిండు అమిత్ షా గారు? ఏమి ఇవ్వలే, ఓట్లు కావాలి, వాళ్ళకి రాజ్యం కావాలి. ఇంకోటి కేసీఆర్ గారి మీద కూడా అదే పగ ఉండే, రాజ్యాంగం మారుదాం, మారుస్తాం, మార్చాల్సిందే. మనకి ప్రెస్ మీట్లోనే చెప్పిన అన్న పరిస్థితి, రాజ్యాంగం మారుస్తా అంటే ఎందుకు మాలాంటి వాళ్ళకి? ఎందుకంటే నేను ఫక్త్ పొలిటీషియన్ కాదు కదా, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ సోషల్ మూమెంట్స్. రాజ్యాంగం వల్లనే సమానత్వం అనేది కొంచెం సాధ్యమవుతున్నాయి. యా డిస్కస్ ఇప్పటికి ఇప్పటికి కూడా అంటున్నారు కదా, దయాకర్ దళితుడు కాబట్టి దాకరికి ఏమి ఇవ్వలేదు ఇట్లా అంటే ఎందుకు వస్తున్నది ఆ చర్చ? అంటే పీడిత వర్గాల పట్ల కొంత ప్రొటెక్టివ్గా ఉన్నది రాజ్యాంగం, అది నేను మార్చనని మోడీ గారు అంటున్నారు. కానీ రేపు ఆయన చేతిలో కూడా ఉండదు, 400 దాటితే చెప్పలేము. ఆ పరిస్థితులు వచ్చినప్పుడు మేము రాజకీయ నాయకుల కంటే ఎక్కువ ఉద్యమకారులుగా మరో స్వతంత్రం చేయాల్సి వస్తుంది. చూద్దాం. సో మీరైతే ఇలాంటి కామెంట్స్ అయితే మళ్ళీ చేయనంటారు, చెయ్యొద్దనేది పాలిష్డ్ కామెంట్స్ ఉంటాయేమో అంటే నా నుంచి ఎక్స్పెక్ట్ చేయరు రఘు వాస్తవంగా. బట్ నేను నెగిటివ్ అవ్వలేదా? నెగిటివ్ ఇప్పుడు నేను మాట్లాడే తప్పంటే వాళ్ళకి బూస్ట్ అవ్వలేదా? వాళ్ళకి బూస్ట్ అయిందని వాళ్ళు అనుకుంటారు. నేను రాజకీయంగా కూడా దీన్ని ఎక్కువ వాళ్ళకి పాజిటివ్ అయింది అనుకున్నాను. కానీ ఒకటి మాత్రం చెప్తా ఇక్కడ, ఇప్పటి నుంచైనా కేవలం మతం కాదు, మమ్మల్ని కూడా ప్రభుత్వాన్ని విమర్శించండి మీరు, అభివృద్ధి సంక్షేమాన్ని మా గురించి. ఎస్, మా ముఖ్యమంత్రి గారు అన్నట్టు మతం గుడిలో ఉంటుంది, దేవుడు గుడిలో ఉంటుంది, గుడిలో ఉంటుంది, గుండెలో ఉంటుంది. కానీ రాజకీయం కావద్దు, అది ఎవరికి సొత్తు కాదు. రాముణ్ణి మీరు రాముణ్ణి అవమానించవద్దు, రాముడు కాదు. ఇప్పుడు శైవం ఉంది, వైష్ణవం ఉంది, అది పెద్దగా ఎప్పుడైనా చర్చ పెట్టుకుందాం. కానీ ఇంత ముక్కోటి దేవతలను అందరూ కూడా ఏకమై పూజిస్తారు, మీరెందుకు డిఫరెన్షియేషన్ తీసుకొస్తున్నారు? సో మీకు ముస్లిం వ్యతిరేకత ఉంటే ముస్లిం వ్యతిరేక మత ప్రచారాలు చేసుకోండి ఆధ్యాత్మికత. కానీ రాజకీయాల్లో పెడితే ఏమైందంటే మెజారిటీ మైనారిటీ పోలరైజేషన్ వాళ్ళు ఇప్పుడు నిన్న ఏంది ఓల్డ్ సిటీలో ఎంత ఉద్రిక్తత అయింది ఇప్పుడు, వారు ఎవరు అసదుద్దీన్ గారు వర్సెస్ మాధవి లత. సో ఇంతకీ మీరు మీరు మీకు మీరే మాట్లాడారా, మాట్లాడమన్నారా? మీరు మాట్లాడింది మళ్ళీ నిర్మల్ పోయి మాట్లాడారు, అక్కడ ఎట్లుంటుందో. అంటే నేను కాన్సెప్ట్ నా మైండ్లో ఉన్నది అనేది పార్టీ విజన్ కూడా ఉంటుంది. కానీ ఈ ఈ అర్థం చేసుకోవడంలో ఒకటి, సోషల్ మీడియాలో వీళ్ళు చేసే ట్రోల్స్ గురించి అది వాళ్ళ పట్ల పిటి అదే. ఓకే, ఏ ఒక్కొక్కడైతే పాపం అరే మీరు రామ్ భక్తులు అని చెప్పకరా ఆయన అని చెప్పిన ఆ పదాలు ఆ ట్రోల్స్ బండబూతుంది. ఇవన్నీ దేనికి, దీనికి రామునికి ప్రభ తెచ్చేది కాదు, హిందూ మతానికి ప్రభ తెచ్చేది కాదు. నేను ఇప్పటికంటున్నా వాళ్ళు ఏదైతే జై జీసస్ లేకపోతే ఇంతకుముందు పాకిస్తాన్ ప్రేమికుడని ముస్లిం చేసారు, నేను అందరి వాడిని, నేను హిందూగా ఉంటా, హిందూగా ఉండి ముస్లింను ఇష్టపడతా, హిందూగా ఉండి క్రిస్టియన్ను ప్రేమిస్తా. ఎందుకంటే మనం అందరం ఒకటే, యా భారతీయులం. ఈ భావన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియాలో రాజ్యాంగం చెప్పింది ఇదే, పరమ లౌకికత్వం అంతా కూడా ఇదే. ఓ కుహాన లౌకికం అంటారు వీళ్ళు. ఏదో సెక్యులరిజం అంటే మన మతాన్ని ప్రేమించడం, ఇతర మతాల పట్ల గౌరవంగా ఉండడం. ఇది పాటిస్తే చాలు.